మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. ఎంతో మందిని సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది, నీరసంగా ఉంటూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక గ్లూకోజ్ తాగితే ఎలా వెంటనే ఎనర్జెటిక్గా ఉండాలో అలా ఉండాలి. అందరికీ గ్లూకోజ్ అందుబాటులో ఉండకపోవచ్చు, పైగా అది రోజువారీ ఆహారం కూడా కాదు. అలాంటప్పుడు రోజువారీ ఆహారమే తక్షణమే శక్తినిచ్చేదిగా ఉండాలి. ఏమిటి ఆహారం, ఇది మనం తెలుసుకుందాం. చాలామందికి ఇది అనుభవమే, ముఖ్యంగా ఇలాంటి ఎండాకాలపు రోజులలో. ఇలాగ నీరసంగా అనిపించినప్పుడు ఇమీడియట్గా కనుక ఎనర్జెటిక్గా మీకు ఉండకపోతే ఆ తర్వాత కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. కాబట్టి ఒక ఆహారాలని కరెక్ట్గా ఎంచుకొని మీరు తీసుకుంటే అవి శక్తినిస్తాయి. మరి ఏమిటివి, ఇది తెలుసుకుందాం. దీని గురించి సమగ్రమైన అవగాహన మీకు ఉండాలి. దీని గురించి తెలుసుకోవాలంటే అసలు ఆహార పదార్థాలు ఏముంటాయి అనేది తెలుసుకోవాలి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ప్రోటీన్స్, అంటే మాంసకృత్తులు. వీటి గురించి మీకు అవగాహన ఉండాలి. చూడండి, ముఖ్యంగా పిల్లల విషయంలో ఇది మరీ వర్తిస్తుంది. శరీర కణజాలాలు ఇవి చక్కగా పెరగాలంటే వీటి పెరుగుదలకు ప్రోటీన్లు అనేవి చాలా అవసరం. ఏమిటివి, గుడ్లు, గింజలు, చీజ్, ఇంకా లీన్ మీట్, ఇవి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అని చెప్పచ్చు. వీటి వల్ల స్థిరమైనటువంటి శక్తి శరీరానికి లభిస్తుంది. ఈ తర్వాత మనం చెప్పుకోవాల్సింది పిండి పదార్థాలు, అంటే కార్బోహైడ్రేట్స్. ఇవి నిజానికి ఎనర్జీ సోర్స్లు అని చెప్పచ్చు. కాకపోతే ఇవి కూడా పీచుండేవి, అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి శరీరానికి శక్తిని ఇవ్వటానికి సహాయపడతాయి. ప్రాథమిక మూలం ఇవి. ఏమిటివి, పండ్లు, కూరగాయలు, అలాగే రొట్టె, పాస్తా, అన్నం, ఇలాంటి ఆహార పదార్థాల్లో ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల వెంటనే మీకు శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ ఇది కూడా అవసరమే, ఇదే కొవ్వు పదార్థాలు. ఈ కొవ్వు పదార్థాలు ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు మీరు తీసుకోవాలి. అంటే గింజలు, అవకాడో, ఇంకా చేపలు, వీటిలో హెల్దీ ఫ్యాట్ అనేది మీకు లభిస్తుంది. ఇలాగా ఈ కొవ్వు పదార్థాలు కూడా అవసరమే, కాకపోతే ఇవి పరిమితంగా తీసుకోవాలి. ఇవి లాంగ్ లైఫ్, అంటే ఎక్కువ కాలం పాటు శక్తిని అందిస్తాయి. ఆరోగ్యానికి ఇవి మంచివి కూడా. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఒక జంప్ స్టార్ట్ లాగా మీకు ఉండాలంటే ఎఫీన్ ఉండేటటువంటి ఆహారాలు కూడా పరిమితంగా తీసుకోవచ్చు. అందుకే మనం వీటిని మన డే టు డే లైఫ్లో భాగం చేసుకున్నాం. అంటే కాఫీ, టీ, అలాగే చాక్లెట్స్, ఇవి వీటిలో కెఫీన్ ఉంటుంది. ఈ కెఫీన్ ఉండే ఆహారాలు కూడా ఈ కేంద్ర నాడీ వ్యవస్థని, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తాయి. దీంతో ఒక జంప్ స్టార్ట్ లాగా తాత్కాలికంగా మీకు శక్తి లభిస్తుంది. కాబట్టి ఎప్పుడన్నా మీరు ఇమ్మీడియట్గా ఒక ఎనర్జీ కావాలనుకుంటే వీటిని పరిమితంగా, ఉదాహరణకు టీ కానీ కాఫీ కానీ, పరిమితంగా ఒక చిన్న కప్పు తీసుకోవచ్చు. అయితే వీటిని మీ అవసరాన్ని బట్టి మాత్రమే వాడుకోవాలి, రెగ్యులర్ ఫుడ్ ఐటెం లాగా కాదు, అంటే తగిన మోతాదులో మాత్రమే వాడుకోవాలి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఐరన్. ఐరన్ ఎక్కువ ఉండేటువంటి ఆహార పదార్థాలు కూడా చాలా ముఖ్యం. అంటే కణాలకి ఆక్సిజన్ చేరేసేటటువంటి హిమోగ్లోబిన్ని ఉత్పత్తి చేయడానికి శరీరానికి ఐరన్ అనేది చాలా అవసరం. మరి ఐరన్ ఏంటో ఉంటుంది, బచ్చలి కూర, కాయధాన్యాలు, ఇంకా రెడ్ మీట్, టోపు, ఇలాగ వీటిలలో ఇనుము అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి అలసట నివారించడానికి సహాయపడతాయి. ఈ ఆహారాలు మీకు తక్షణ శక్తిని ఇవ్వగలుగుతాయి. అయితే శక్తి సామర్థ్యాలు మీరు మెయింటైన్ చేయాలంటే ఈ సస్టైన్ రిలీజ్ అనేది అవసరం. కాబట్టి ఫైబర్ ఉండేటువంటి ఆహార పదార్థాలని ఎక్కువ వీటితో కలిపి తీసుకుంటూ ఉంటే సస్టైన్డ్ ఎనర్జీ మీకు రిలీజ్ అవుతుంది. ఏదేమైనా సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే తీసుకోకూడదు ఏమిటంటే ఓవర్ ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే ఎక్కువ ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలు, జంక్ ఫుడ్, ఇవి వీలైనంత తక్కువ తినాలి మీరు, మానేస్తే మంచిది. ఎందుకంటే వీటి వల్ల చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి, ఆ తర్వాత ఒక్కసారిగా తగ్గి విపరీతమైన నీరసం వస్తుంది. అంటే వెలుతురులోంచి చీకట్లోకి వెళ్ళినప్పుడు ఎలా అయితే మన కళ్ళు కనపడవో అంత నీరసంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఈ ఎండాకాలం అన్ని ఫుడ్ గ్రూప్స్లోంచి మీరు సెలెక్టెడ్గా తీసుకుంటూ ఉంటే మీకు ఆ నీరసం రాకుండా ఉంటుంది. వీటి వల్ల తక్షణమే మీకు ఎనర్జీ కూడా లభిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ బెల్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. చతం జీవ చరదో వర్ధమానః.
శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళి మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్, 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralimanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.